ఎవరు స్థలాలు కూర్చోండి. కొద్దిసేపు మనం విలువైన జీవం కలిగిన దేవుని మాటలు ఆలకించుదాం. ఎవరు మాట్లాడొద్దు, పిల్లలు కూడా ఎవరు అటు ఇటు తిరగొద్దు. శ్రద్ధగా ఎవరు స్థలాలు కూర్చోండి. విలువైన దేవుని మాటలు మనం కొద్ది క్షణాలు ధ్యానం చేసుకొని ఇక్కడి నుంచి ఆశీర్వాదకరంగా వెళ్దాం. ఈ పగటి వేళ కొంచెం వాళ్ళు ఈ ఆదివార పారాధనలో అలాగే ఈస్టర్ ఆరాధనలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నారు. అందరూ రెండు చేతులు పైకెత్తండి. మూడు సార్లు బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. మీలో ఏ అరే నాలుగు సార్లు కాదు మూడు సార్లు మీలో మార్పు కనపడట్లా. ఏంటా మార్పు అంటే రోజు హల్లెలూయా చెప్తున్నారు, అదొక రకమైన సౌండ్. ఈరోజు కాస్త ఎక్కువ చెప్పొచ్చు మనం. ఎందుకని? యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన రోజు. ఇప్పుడు చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. ఎందుకు ఎందుకు? ఆయన తిరిగి లేచాడని. మంచిది. ఉదయకాలంలో కూడా చక్కగా ఇక్కడ ఆరాధన జరిగింది. చాలామంది పాలు పంపులు పొందారు. మరలా పనులన్నీ ముగించుకొని మీరు త్వరగా ఈ ప్రార్థన కొడుకులు అడుగుపెట్టారు. త్వరగానే ఈ కొడుకు ముగించబడుతుంది. ఈరోజు కాస్త ఆలస్యంగా ప్రారంభించాం. ఎందుకంటే మీకు ఒక మాట చెప్పాలి, ప్రతి పెద్ద పెద్ద పట్టణాలకి ఒక రైలు ఉంటుంది. రైలు టైం ఏమో 6 గంటలకి, మనమేమో హడావుడికి 6 గంటలకు వెళ్తాం. ఆ ట్రైన్ ఎప్పుడు ముందు వచ్చి సాగదు. ప్రతిసారి ఆ ట్రైన్ వచ్చేదే 9 గంటలకు అన్నమాట. అలాగే ఈరోజు మన ప్రార్థన కూడా కాస్త లేటుగా ప్రారంభించాం. దేని కొరకంటే దేవుని బిడ్డలు మనందరి కోసం భోజనాలు ఏర్పాటు చేశారు. నేను రేపు బల్లారాధన కదా రేపు చేద్దామంటే, లేదయ్యా ఈరోజు దేవుడు లేచిన రోజు, మా హృదయాలు ఉల్లసింపజేస్తున్నాయి, ఖచ్చితంగా మేము చేయాలనుకుంటున్నామని వాళ్ళు ఆలోచన చేశారు. కాబట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆలోచన ప్రకారం భోజనాలు రెడీ చేస్తున్నారు. చాలా త్వరగానే మనం ఈ కొడుకు ముగించుకుంటాము. శ్రద్ధగా కాసేపు మీరు దేవుని మాటల మీద మనసు ఉంచండి. గట్టిగోసారి హల్లెలూయా అని చెప్పండి. మీకు ఎవరికైనా మంచిలు కావాలంటే చక్కగా పిల్లలు మీ మధ్య ఉంటారు, వాళ్ళు మీకు అన్ని పరిచయం చేస్తూ ఉంటారు. చక్కగా మీరందరూ దేవుని మాటలు మనసు మీద మనసు ఉంచండి. ఆ మాటల ప్రకారం మన జీవితాలు మనం కట్టుకొనుదుమగాక. మంచిది. ఇంకొక 2 వారాలు ఓపిక పట్టండి. ఆ తర్వాత మీకు చల్లటి మజ్జిగ ఎప్పుడు ఫుడ్డే చల్లటి మాట్లాడలే కొంతమంది చల్లటి ఆ తాటాకులు పందిరి పెళ్లి పందిరి వేసేద్దాం. దేవుడు మీ ఈ ఎండాకాలం అంతా తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూర్చొని ఉడిగిపోతున్నాం మనం. ఇక్కడ కనుక 2 గుడ్లు కనుక తెచ్చుకుంటే ఆమ్లెట్ వేసేయచ్చాడ. అంత వేడి వస్తుంది. ఎంత ఫ్యాన్లు పెట్టినా ఫ్యాన్లో కానీ చల్లటి గాలి ఏమి రావట్లా. అయినా కూడా మీరు దేవుని మీద అపారమైన ప్రేమతో నమ్మకంతో మీరు అన్నిటిని సహించి ప్రార్థనలో కూర్చుంటున్నారు. చక్కగా మీరందరూ దేవుళ్ళు ఆనందిస్తున్నారు. మీ భారాన్ని మీ శ్రమను చూచిన దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. రైట్. ఒక చక్కటి శ్రేష్టమైన వర్తమానాన్ని మనం ఈ పూట ఆలోకించుదాం. చదవండి లూకాసు వర్తమానం 24వ అధ్యాయం. కొంచెం వాల్యూమ్ చెప్పి హాల్ ఎఫెక్ట్ పెట్టండి, లేకపోతే నా మానిటర్ బట్టి సౌండ్ పెట్టండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చదవటానికి ప్రయత్నించండి. ఒక్క పాయింట్ మాత్రమే. లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనంలో 2వ లైన్ ఆ మాట నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చదవటానికి ప్రయత్నించండి. పేజీ నెంబర్ 78. బైబిల్ ఉన్న వాళ్ళు తప్పక తెరవండి. క్రింద ఎవరు పెట్టొద్దు, ఒకరి బైబిల్ చదవటం రాకపోయినా చక్కగా ఒళ్ళు పెట్టుకొని బైబిల్ను గౌరవించుదాం. నాతో కలిసి అందరూ చదువుదాం. లూకాసు వర్తమానం 24వ అధ్యాయం 5వ వచనంలో 2వ మాట, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మరొక్కసారి సజీవుడైన వానిని మీరెందుకు వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన
లేచి ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. గట్టిగా గట్టిగా ఆత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. హుషారుగా చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. ఇదే ఉద్యమం అయిపోయేంత వరకు ఉండాలి. అయ్యా, 10th క్లాస్ పిల్లలు వచ్చారా చేతులు పైకి ఎత్తండి. 10th ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు బా మా తల్లుల్లారా, నాయన ముగ్గురు బాగా రాశారా, ఏమైనా పోయేవి ఉన్నాయా? ఎందుకంటే మీకోసం 3 రోజులు ఉపవాసం ఉన్నాం, అందుకు మా బాధ. మనలో ఎలాంటి వాళ్ళంటే ఫెయిల్ అయ్యారు అనుకో, అన్నశాతే ప్రార్థన చేసుకుని అందుకే ఫెయిల్ అయ్యా అంటారు మళ్ళీ. అందుకని మనోళ్ళు అందరూ బాగా రాశారు, ఇంకా మంచిది. మనోళ్ళందరూ ప్రార్థన చేయండి 10th క్లాస్ పిల్లల కోసం. రిజల్ట్స్ అప్పుడు మంచి మార్కులు రావాలి. మార్కులు రాగానే గొప్ప సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం అయిపోగానే మంచి సీట్ రావాలి. ఆ తర్వాత చక్కగా బాప్తిస్మాలు పొంది దేవుళ్ళు నిలవబడాలి. ఆమేన్, రైట్. ఈ పూట ఒక శ్రేష్టమైన వర్తమానం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ వర్తమానం అంటే, యేసుక్రీస్తు వారిని మరణము ఎందుకు బంధించలేదు? నాతో చెప్పండి, యేసుక్రీస్తు వారిని మరణము ఎందుకు బంధించలేదు? ఇప్పుడు మీరు చెప్పండి స్వరం ఎత్తి. ఇది ప్రశ్న, దీనికి సమాధానం మనకు కావాలి. ఉదయం కూడా నేను చెప్పానండి, ఏమని చెప్పానంటే, ప్రపంచంలో దేవుళ్ళుగా పిలవబడుతున్న వాళ్ళు ఇంచుమించు మన ప్రపంచంలో 2,000,000,000 ఉన్నారు. లెక్క చూస్తేనట 3.5 కోట్ల మంది దేవతలు ఉన్నారంట ఈ భూమి మీద. ఎంతమంది? అయ్య బాబోయ్, జనమేమో 2,000,000,000 అయితే దేవుళ్ళు దేవతలుగా పిలిపించబడుతున్న వాళ్ళేమో 3.5 కోట్ల మంది ఉన్నారంట. ఈ 3.5 కోట్ల మందికి 2 దినాలు ఉన్నాయి, ఒకటి పుట్టినరోజు, మరొకటి చనిపోయిన రోజు. అంతేకాదు, ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్న మన జీవితంలో కూడా ఈ 2 దినాలు ప్రాముఖ్యం. ఏవేంటి? ఒకటి పుట్టినరోజు, రెండవది చనిపోయిన రోజు. కానీ ఈ 3.5 కోట్ల మంది దేవతల్లో దేవుళ్ళలో కనబడినటువంటి ఒక గొప్ప విశేషమైన కృప ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవునికి 3 దినాలు ఉన్నాయి. ఏంటి ఆ 3 దినాలు అంటే, ఒకటి పుట్టినరోజు, రెండవది మరణించిన రోజు, మూడవది మరలా తిరిగి లేచిన రోజు. చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచండి గట్టిగా. హల్లెలూయా. ప్రపంచంలో ఏ దేవుళ్ళకి లేదు ఆధిక్యత. ప్రపంచంలో దేవతలుగా పిలిపించబడుతున్న వారికి లేనటువంటి ఈ గొప్ప కృప దేవుని ఒక్కనికే ఉంది. అందుకే దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు, ఏమన్నా చెప్పనా, ఒకవేళ నన్ను మీరు చంపినా కూడా మరలా నేను తిరిగి 3వ దినాన ఖచ్చితంగా లేచి వస్తానని దేవుడు చెప్పాడు. మంచిది. ఇక్కడ నేను చెప్పదలిచిన మాట, ప్రపంచంలో ఎంతోమంది మరణిస్తున్నారు. మరణించిన వారందరూ సమాధిలో పెట్టబడుతున్నారు. నేను అంటాను, మరణించిన వాళ్ళందరూ సమాధిలో పెట్టబడుతున్నారు కదా, మరలా ఏమన్నా తిరిగి లేచి వస్తున్నారా? మీరు సమాధానం చెప్పాలి. మీరు గనక ఆ సిగ్నల్ కొన్ని ఉంటే ఎట్లా అంటారు చూసారా, ఏమనుకోండి, ఆ యాపి ఇప్పుడు ఏమన్నారు మీరు, అవునంటే అవును, ఆ సౌండ్లు ఇంకొక విధంగా పోతాయి, మళ్ళీ లేనిపోయింది ఎందుకు, అర్థమైందా? గట్టిగా లేలు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మరణించిన వాళ్ళు ఎప్పుడైనా తిరిగి లేచి వచ్చారా? నాకు ఒక చిన్న ఆలోచన, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఏంటో చెప్పన, ఊరిలో నుంచి శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు అక్కడెక్కడో మళ్ళీ దింపుతారు. ఎక్కడ? ఆ పేరు ఏం పేరు తెలియట్లా, ఏ కల్లం ఆడ దించి, అయ్యా ఆయన అంటే ఎవరికి ఇష్టమో, ఆయనకి ఎవరి ఇష్టమో వాళ్ళు వచ్చి చెవులో పేరు పెట్టి పిలిస్తే పిలవండి అంటారు. నిజంగా మనోళ్ళు వెళ్ళి అబ్బో ఏం యాక్షన్, నానా అమ్మా అంటారు. లెగరు. కానీ ఒకవేళ పిలిచిన వెంటనే లెగిస్తే పరిస్థితి ఏంటి? నా డౌట్ నేను ప్రార్థన చేసుకుంది ఏంటంటే, ప్రభువా వీళ్ళందరికీ జ్ఞానం రావాలంటే ఒక్కసారి కనుక పిలిచిన వెంటనే లేచి ఏంది నా బిడ్డ అని లెగవాలాడు. ఇక మధ్యలో ఉండరు కదా. ఆలోచించారా? ఇప్పుడు మనకు తెలుసు చనిపోయిన వాడు ఎటుగూడి లేకూడని. ఇంకా చెప్పాలంటే, ఇదే ఈస్టర్ రోజు క్రైస్తవులండి చాలామంది దేవుడు తిరిగి లేచాడని అనేక మంది సమాధుల దగ్గరికి వెళ్ళి ఈరోజున దండలేసి సాంబ్రాణి కడ్డి ముట్టించి వస్తారు. ఎందుకని? దేవుడు తిరిగి లేచొచ్చాడు, చనిపోయిన మా తాత ముత్తాత లేకపోతే కుటుంబస్తులు మరలా తిరిగి లెగుస్తారని చాలామంది విశ్వాసంతో, ప్రాముఖ్యంగా సిటీలు ఏం చేస్తారంటే వెళ్ళి సమాధుల మీద దండలేసి, ఏది ఉదయాన్నే 3-2 ఇంటికి వెళ్ళి, ఆ మధ్య ఒకడు అలాగే వెళ్ళాడంట ఉదయాన్నే, వాళ్ళ నాన్న సమాధికి వెళ్ళి దండేద్దామని వెళ్ళేసరికి సమాధి మీద ఒకడు కూర్చొని ఇసురుకుంటా ఉన్నాడంట. ఇసురుకుంటా ఉంటుంటే
వీడు అడిగాడంట, ఎవడు దండేయటానికి ఎన్నోడు ఏందని వీడు కూర్చున్న సమాధి మీద అంటే, వాడు అన్నాడంట, గడిచిన 4 సంవత్సరాల నుంచి సమాధి లోపల ఉండి ఉండి గాలాట్లేదు, గాలి పీల్చుకోవడానికి బయటకు వచ్చాను అన్నాడంట. ఇక దండలేదు ఏమి లేదు, యేసు రక్తమే జయం. దున్న మాసమే బాలు ఇంటికొచ్చాడు. ఎటుకి హల్లెలూయా చెప్పండి, ఎటు చెప్పండి హల్లెలూయా. ఈ మాటలను ఎందుకు చెప్పానంటే, మీరేదో నవ్వుకుంటారని కాదు, కానీ జనం ఈ రోజున ఈస్టర్ పండుగ అంటే ఏదో అనుకొని ఏదో చేయటానికి బదులు ఇంకేదో చేస్తున్నారు. దేవుడు చేయమన్నది ఒకటైతే క్రైస్తవులు చేస్తున్నది ఒకటి. అంటే ఇప్పుడు దేవుడు తిరిగి లేచిన దినాన క్రైస్తవులు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, యేసు క్రీస్తు వారిని మరణం అనేది ఎందుకు బంధించలేకపోయింది? ఈ రోజున ప్రపంచంలో ధనవంతులు చనిపోతున్నారు, వాళ్ళ ధనం వారిని రక్షించలేకపోతుంది. ఈ రోజున ప్రపంచంలో జ్ఞానవంతులు చనిపోతున్నారు, వాళ్ళకున్న జ్ఞానం వారిని మరణం నుంచి తప్పించలేకపోతుంది. మరి ఈ రోజున అనేక మంది చనిపోయి సమాధిలో పెట్టబడుతున్నారు కదా, ఎవరు తిరిగి బయటికి రాలేకపోతున్నారు. మరణం అనేది, సమాధి అనేది వారిని బంధించింది. కానీ నీవు నేను ఆరాధించే దేవుని మాత్రము మరణము బంధించలేకపోయింది. హల్లెలూయా. ఏ రోజు శుక్రవారం రోజు చనిపోయారు, శనివారం రోజు సమాధిలో ఉన్నాడు, ఆదివారం తెల్లవారు తుండగానే సమాధిలో దేవుడు లేడు. కారణం ఏంటి? ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోయారా? లేకపోతే ఎవరైనా తీసుకెళ్ళాయని ఇంకా శరీరాన్ని గుల్లగుల్లవ చేసేసారా? లేదు. మరి ఏమైపోయాడంటే, అక్కడ చదివిన మాట ఏంటంటే, మీరు సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రజలు అనుకుంటున్నారు దేవుడు చనిపోయాడు, దేవుడు మరణించాడు, ఆయన ఇక్కడ లేవడు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఉదయాన్నే కొంతమంది స్త్రీలు వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూశారంట. చూడగానే ఆ రాయి అంతా పక్కకు రాబడటం, లోపలికి తొంగి చూడగానే సన్నని నారబట్టలు, తెల్లటి వస్త్రాలు అక్కడ ఉన్నాయంట. ఇంకేం కనపడలా. ఏమైపోయిందని అందరు ఎదుగుతుంటే అప్పుడు ఒక స్వరం వినపడుతుంది. అక్కడ ఏమన్నా చెప్పనా, మీరెందుకు సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన సజీవుడు, మిగతా వాళ్ళేమో మృతులు, మరణించిన వారు. సజీవుడైన దేవుణ్ణి ఎందుకు మరణించిన వారు లెక్కలో వేస్తున్నారు మీరు? ఆయన ఇక్కడ లేడు, ఆల్రెడీ లేచి సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో చెప్పనా, నీకోసం నా కోసం మరణించటమే కాదు, నీకోసం నా కోసం సమాధిలో పెట్టబడటమే కాదు, నీ కొరకు నా కొరకు సమాధిని ఓడించి మరలా తిరిగి సజీవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరి కొరకు చెప్పనా, కేవలం నీ కొరకు. చనిపోవటం ఒక ఎత్తు అయితే, సమాధిలో పెట్టబడటం ఇంకొక ఎత్తు అయితే, మరలా తిరిగి సజీవునిగా రావటం ఇంకొక గొప్ప అదృష్టం కదా. ఏ దేవునికుంది ఇంత గొప్ప ఆధిక్యత? ఏ దేవతలకుంది ఇంత గొప్ప పేరు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన కలిగి ఉన్న మనం ఇంకా ధన్యులమై ఉన్నాము. హల్లెలూయా. మంచిది. ఎందుకు ఆయనని మరణం బంధించలేకపోయింది? ఈ పోటీ నేను చెప్పదలిచిన మాట, దీన్ని పోలుస్తూ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, లోకంలో ఈ రోజున వాక్యం చెప్తున్నా నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, మనకి ఎంత స్థితిగతులున్నా ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టి ఖచ్చితంగా వెళ్ళవలసిందే. అవునంటే ఆమెన్ చెప్పండి. లేదు నేను భూమి మీద బతుకుతూ ఉంటాను ఎక్కువ కాలం అని గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు ఎట చూస్తున్నారంటే, అయ్యా మనిషి అన్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక రోజున, అందుకే పెద్దలు అన్నారు పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదు, ఒక సామెత. పుట్టిన వ్యక్తి అంటే పుట్టినవాడు ప్రతి ఒక్కడు చనిపోవలసిందే. ఒక మంచి శుభవార్త చెప్పన, మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను వాక్యంలోకి వెళ్తా. అడగమంటారు వద్దా? అడుక్కోవాలా? అడగమంటారా వద్దా? చెప్పు. అడుక్కునేనా? ఇక మీరు చెప్పాలి సమాధానం ఏంటంటే, నేను కూడా జీవితాంతం చనిపోకుండా ఇట్లాగే ఉంటే బాగుండు అని ఎంతమంది అనుకుంటున్నారు. అసలు నాకంటే మరణం అనేది ఉండకుండా జీవితకాలం ఇట్టాగే యవనస్తురాల్లాగే, యవనస్తులాగే నేను ఉంటే, 16 ఏళ్ళ అమ్మాయిలాగే ఉంటే, అయ్యా 16 ఏళ్ళ కుర్రోళ్ళలాగే ఉంటే ఎంత బాగుండు అని అనుకునే వాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు కాదంటారా? అందుకు కాదు, చిన్న రోగం రాగానే ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం లక్షల హాస్పిటల్ పెడతాం. దేనికి? బ్రతకాలి. దేనికి? డాక్టర్ అంటాడు, అమ్మా 10 రోజుల్లో చచ్చిపోద్దనం కానీ, అయ్యా నీ చేతులు పట్టుకుంటానయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, 1 లక్ష కాదు 2 లక్షలు తీసుకో, మా ఊడిని బతికించాయి అంటది. ఎందుకు బ్రతకటం అంత ఆశ? బ్రతుకు మీద ఎందుకు అంత తీపి? అంటే భూమి మీద ప్రతి ఒక్కడికి ఉండే ఆశ ఏంటో చెప్పనా, బ్రతకాలి,
జీవించాలి, నేను బ్రతికి బట్ట కట్టాలి, ఈ లోకంలో నేను నా జీవితం సమాప్తం అవ్వకూడదని అనుకుంటాం. నీకున్న ఆలోచన, నీకున్న ఆశ నీకంటే ముందుగా నీ దేవుడని యెహోవాకు ఉంది. ఏటో చెప్పన, ఆయన ఆరాధిస్తున్న మనకి మరణం అనేది లేకుండా చేయాలని, నీకు నాకు మరణం అనేది సంభవించకుండా ఉండాలని ఆయన మన కొరకు మరణించి మరణము లేని రాజ్యాన్ని ఒకటి స్థాపించాడు. అదే పరలోక రాజ్యము. హల్లెలూయా. అక్కడ మరణం లేదు. నా మాట వింటున్నారా? పరలోకంలో ఏమి లేదు మనకి. అంటే పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ మారు మనసు పొందాలా, రక్షింపబడాలా, బాప్తిసం పొందాలా, సరైన వాక్య క్రమంలో నడిపించబడాలి. ఇలా నడిపించబడి చనిపోతే అప్పుడు మనం పరలోకానికి వెళ్తాము. పరలోకంలో అడుగు పెడితే నీకు మరణమే లేదు. హల్లెలూయా. యుగ యుగాలు యుగ యుగాలు దేవునితోనే దేవునితోనే మనం గడుపుతూ ఉంటాము. నువ్వు చావాలన్నా కూడా చావు రాదు, ఆనందంగా దేవునితో మనం గడుపుతాము. హల్లెలూయా. ఇప్పుడు మనకు కూడా మరణము మనల్ని ఏమి చేయలేదు. నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచితే, తల్లులారా వింటున్నారా, నువ్వు నిజంగా పూర్తి స్థాయిలో దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే ఒకవేళ నువ్వు మరణించినా నిన్ను మరణము ఏమాత్రం బంధించలేదు. ఒక 3-4 మాటలు ముచ్చటగా చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఏంటంటే, అసలు దేవుణ్ణి మరణం అనేది ఎందుకు బంధించలేకపోయింది? ఆయనలో ఉండే స్వభావాలు ఏంటి? మనం కూడా చనిపోతే మనం కూడా మరణాన్ని జయించాలంటే మనలో ఉండే స్వభావాలు ఏమై ఉండాలో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తా, త్వర త్వరగా చదువుదాం. చూడండి, మొట్టమొదటి మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మొట్టమొదటి మాట, రోమపత్రిక 6:23. రోమపత్రిక 6:23. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చప్పట్లు కొట్టపోయారు గట్టిగా 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 హుషారుగా. హల్లెలూయా. బాగా వినాలి, అక్కడ రాయబడిన మాట ఏలయనగా పాపం వలన వచ్చు జీతము. తల్లులారా అంటున్నారా, పాపం వలన వచ్చు జీతము. హలో అంటున్నారా, పాపం వల్ల వచ్చు జీతము. నా బాధ చెప్పేగా మీకు ముందే చెప్పిన 3 మాటలైన మనసులో నాటుకుపోవాలా. ఖచ్చితంగా వాక్యాన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళాలి. ఊరకనే మనం వచ్చి భలే వాడారయ్యా, భలే ఆరాధన చేశారయ్యా, భలే బాక్సులు పెట్టారయ్యా, టింటైనా కూడా భలే ఉందయ్యా అని వెళ్ళిపోవటం కాదు. 4 మాటలైనా మనసు నిండా నీకు తృప్తినివ్వాలి. ఈ వారమంతా వాక్యం ద్వారా నీ ఆత్మ బ్రతుకునుగాక. హల్లెలూయా. విందాం. ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణం. ఇప్పుడు మీరు వినాలి, యేసుక్రీస్తు వారు మరణించాడు కానీ ఆ మరణం ఆయన్ని బంధించలేదు. ఎందుకని? మరణించేది ఎవరంటే ఒక పాపి. పరిశుద్ధత లేనివాడు మరణిస్తాడు. పరిశుద్ధత లేనివాడు మరణించి మరలా తిరిగి పైకి లెగవలేడు. మరి మరణించినా కూడా తిరిగి లేవగలిగిన శక్తి ఎవరికైతే ఉందంటే, వాక్యం చెప్తుంది, ఎవరైతే పాపానికి దూరంగా పారిపోయి పరిశుద్ధత కలిగి బ్రతుకుతారో వారిని మరణం ఏమాత్రం బంధించలేదు. హల్లెలూయా. చెప్పాలి హుషారుగా, హల్లెలూయా. 1, యేసుక్రీస్తు వారిని మరణం ఎందుకు బంధించలేకపోయిందంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. నవ్వుతీరు చెప్పండి, ఆయన ఎవరు? కాస్త గట్టిగా, ఎవరైనా. మొట్టమొదటి మాట, దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. అంటే ఇప్పుడు పరిశుద్ధుణ్ణి మరణం అనేది బంధించలేదు. వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది ఏమనంటే, ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే పాప ఊపిలో చిక్కుబడిపోతారో, ఆ పాపం వల్ల ఆ వ్యక్తికి జీతం వస్తుంది. ఏంటో చెప్పన, జీతము మరణం. ఎవరైతే పాపంలో నిమగ్నమైపోతారో, ఆ పాపం నన్ను ఏమి చేయదనుకుంటారో, ఒకరోజు నా పాపమే శాపంగా నిన్ను వెంటాడి నీకు తీసుకొచ్చే జీతం ఏంటంటే మరణం. అంటే ఇప్పుడు ఒక పాపంలో ఉన్న వ్యక్తి మరణించాడంటే ఆ వ్యక్తి మరలా తిరిగి బయటికి రాలేడు. ఒకవేళ వచ్చిన ఆ వ్యక్తి జీవిత ముగింపు ఏంటంటే ఆరని అగ్ని. అక్కడ అగ్ని ఆరదు, అగ్ని ఆరదు, కాస్త గట్టిగా, అగ్ని ఆరదు, పురుగు చావదు. అంత యాతనకరమైన స్థలం నరకంలో ఉందండి. కానీ ఇక్కడ రాయబడిన మాట, ఎవరైతే పరిశుద్ధత కలిగి బ్రతుకుతారో, ఎవరైతే నీతి నిజాయితులు కలిగి బ్రతుకుతారో, ఎవరైతే పాపానికి దూరమైపోయి బ్రతుకుతారో, ఎవరైతే హృదయం నిండా హృదయపు లోతుల్లో పరిశుద్ధత అనే అనుభవాన్ని కలిగి బ్రతుకుతారో, వారికి జీవితంలో మరణం అనేది ఉండదు. ఒకవేళ మరణించినా తప్పకుండా నా దేవుడు ఆ వ్యక్తిని సజీవంగా లేపునుగాక.
చెప్పండి హుషారుగా హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం మరణించకుండా సజీవంగా ఉండాలి అని అంటే మన దేవుడు మనకు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే పరిశుద్ధత మనలో ఉండాలి. ఏముండాలి? మన దేవుడిని ఎందుకు మరణం బంధించలేదంటే ఆయన పరిశుద్ధుడండి. ఎవరైనా పరలోకంలో దేవదూతలంట కెరుబులు సెరుపులు ఆరేసి రెక్కలు ఉండి వాళ్ళకి రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకొని రెండు రెక్కలతో దేవుని స్తుతిస్తే ఇలా పాట పాడుతున్నాయి అంటే ఏమన్నా చెప్పనా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. దేవదూతలు సెలవిస్తున్నాయి ఏమని? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. నిజమే, ఈ రోజుల్లో ఎంతోమంది పిలువబడుతున్నారు కానీ దేవుళ్ళుగా వాళ్ళ పరిశుద్ధత లేదు. మనం ఆరాధిస్తున్న దేవుళ్ళో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నిలువెల్లా పరిశుద్ధత కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయ. ఆయనలో అపరిశుద్ధత కానీ పాపము కానీ ఏ మాత్రము లేదు. ఆయన ఎవరంటే పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధతే తన జీవిత విధానంగా మార్చుకున్న ఒక పరిశుద్ధాత్ముడు ఆయన. ఆయనలో పాపము కనబడలేదు, ఆయనలో శాపము కనబడలేదు. ఆయన మాటల్లోనూ ఆయన చూపుల్లోనూ ఆయన తలంపుల్లోనూ ఏ మాత్రం పాపిష్టకరమైన మాటలు కనబడలేదు. ఆయనకి బైబిల్ పెడుతున్న పేరేంటంటే ఈ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకే కదా మనం పట్టుకున్న బైబిల్ పేరు కూడా ఏం పేరు? ఏ గ్రంథం అది? బైబిల్ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం. అయితే ఆ బైబిల్లో రాయబడిన వ్యక్తి ఇంకా గొప్ప పరిశుద్ధుడు కదా. హల్లెలూయ. అంత గొప్ప పరిశుద్ధుడైన దేవుని మనము ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఆయన చెప్తున్న పాఠం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన్ని మరణం అనేది బంధించలేకపోయింది. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో చెప్పనా? మందిరానికి వస్తున్నాం, ప్రార్థనలు అడుగు పెడుతున్నాం, సమయానికి ప్రార్థనకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఒక చిన్న ప్రశ్న, నీలో పరిశుద్ధత ఉందా? ఒకసారి ఆలోచించండి. వాక్యం చెప్తున్న నాలో పరిశుద్ధత ఉందా? వాక్యం వింటున్న నీలో పరిశుద్ధత ఉందా? స్తుతిస్తున్న నీలో పరిశుద్ధత ఉందా? దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించేవారు ఖచ్చితంగా పరిశుద్ధులై ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధుడనన్న ప్రకారం మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత ఒక క్రైస్తవుడికి అలంకారంగా మార్చబడాలి. పరిశుద్ధత ఒక క్రైస్తవుడికి జీవిత పోషణార్థకంగా మార్చబడాలి. దేవుణ్ణి ఆరాధించే ప్రజల్లో కూడా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఏం కనపడాలో చెప్పన? పరిశుద్ధత కనబడాలి. ఏం కనపడాలి? ఇదిగో పలానా ప్రార్థన మందిరానికి వెళ్ళే ప్రజలు ఉన్నారు చూసారా? ఆ విశ్వాసులయ్యా పరిశుద్ధత కలిగిన వారు అని నీ గురించి సాక్ష్యం చెప్పాలి ప్రజలు. పలానా మందిరానికి దేవుని ప్రజలు వెళ్తున్నారు, ఆ మందిరానికి వెళ్ళే దేవుని ప్రజలు పరిశుద్ధత కలిగిన వారు. వాళ్ళ మాటల్లో పరిశుద్ధత, వాళ్ళ చూపుల్లో పరిశుద్ధత, వాళ్ళ ప్రవర్తనలో పరిశుద్ధత ఉన్నదని నీ గురించి సమాజం ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యం ఇచ్చినప్పుడే ఒకవేళ నీకు మరణాలు సంభవించినా కూడా ఏ అపాయము కలగకుండా మరలా నా దేవుడి భూమి మీద నిన్ను నీ కుటుంబాన్ని సజీవులుగా నిలవబెట్టునుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా సజీవులుగా నిలవబెడతాడు. ఎప్పుడో చెప్పనా? పరిశుద్ధత నీలో ఉన్నప్పుడు. ఏముండాలి నీకు? ఇప్పుడు ధనం ఉంటే సరిపోదు, ఆస్తిపాస్తులు ఉంటే సరిపోదు, అందచందాలుంటే సరిపోదు. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ హృదయంలో పరిశుద్ధత కావాలి. హల్లెలూయ. చాలామంది చూడండి మందిరానికి వస్తారు, నేను భక్తుడే, నేను భక్తురాలనే, నేను కూడా ఆదివారం ఆదివారం ప్రార్థన వస్తున్నానయ్యా, ఆ శనిగిపోయిన 10 రూపాయల నోటం చూసావా, దాన్ని ఎత్తుక్కొని వస్తున్నానయ్యా అన్నాడు. ఈ మధ్య మా వాడు ఒకడు చూపించాడు, అన్న ఈ 10 రూపాయలు ఏ బ్యాంకులు ఇద్దామన్నాడు. ఏమైందిరా అన్న? నిజమండి, ఆ 10 రూపాయలు నోటు చూడంగానే టెంట్కి 800 రంధ్రాలు ఉన్నాయి కూడా కనపడుతున్నాయి. అంత కొత్త నోటు నిన్నే మిషన్లో చూసిందంటే అది అర్థమవుతుందా? నేను అంటాను, నువ్వు మందిరానికి వస్తున్నావు కదా, ప్రార్థనకు వస్తున్నావు కదా, మరి పరిశుద్ధత నీలో ఉందా? ఒకసారి ఆలోచించండి. ఏదో మనం ఆదివారం ప్రార్థనకు వచ్చి ఏదో 4 మాటలు విని వెళ్ళటం కాదు, వచ్చిన మనలో ఖచ్చితంగా ప్రతి దినము మార్పు కనబడాలి. మార్పు లేకుండా ఏదో ఆనవాయితీగా ఆచార ప్రకారంగా వచ్చి వెళ్ళామనుకోండి, రేపటి రోజున ప్రభు ఎదుట నిలవబడే రోజు వచ్చి చూసారా, ఆ రోజు దేవుడు అడుగుతాడు, ఇదిగో సేవకు నిలవబెట్టి గంటసేపు నీతో మాట్లాడాను కదా, మరి ఏమైనా మార్పు వచ్చిందా నీలో అడుగుతాడు దేవుడు. అప్పుడు ఏం చెబుతా? లేదు ప్రభు, ఏదో విన్నాను కాబట్టి విన్నాను, ఏదో అబ్బాయి చెప్పాలి కాబట్టి చెప్పాడు, నా ఒకటి వినాలి కాబట్టి విన్నాను, చివరిలో ఏదో ప్రార్థన చేస్తానని ప్రార్థన కూడా చేయించుకున్నాను, ప్రార్థన అయిపోయింది నా పాటికి నేను సర్దుకొని వెళ్ళిపోయాను. మరి దానివల్ల నష్టం ఎవరికి? ఏంటండి ఏం చెప్పట్లేదు మీరు? ఎవరికి నష్టం? ఏం మాట్లాడట్లా. ఎవరికి నష్టం?
నాకే అని చెప్పండి, ఎవరు కాదు చెప్పండి, నాకే నష్టం అని చెప్పండి. నేను కూడా సరిగ్గా వాక్యం మీద మనసు నిలపలేదనుకో, నష్టం ఎవరికి? నాకే. నీవు కూడా సరిగ్గా వాక్యం మీద మనసు నిలపకుండా నీ అంతటి నీవే వచ్చేళ్ళావు అనుకో, నష్టం ఎవరికి? నీ అంతటి నీవే నీకు నష్టాన్ని కొని తెచ్చుకున్నావు. ఈరోజున చాలా మందిరాల్లో ఏదో కల్పించే కథలు, ఏదో నవ్వించే మాటలు ప్రసంగాలు అయిపోయాయి. నా బాధ ఏంటో చెప్పనా? నవ్వు ఉండాలి, నవ్వుకోవాలి, ఇక్కడ దేవుళ్ళు సంతోషించాలి, దానితో పాటు నిజమైన సత్యాన్ని గుండెల్లోకి తీసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడతాము. ఆ పరిశుద్ధత మనల్ని పరిశుద్ధ పట్టణంలోకి వారసులుగా మారుస్తుంది. చప్పలు కొడుతూ ప్రభునామని కనపరచండి గట్టిగా. హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా. దేవుడు మనకు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం, ఎందుకు ఆయనను మరణం బంధించలేకపోయిందంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. నీవు కూడా పరిశుద్ధత కలిగి నడిపించబడగలిగితే, నీలో కూడా పరిశుద్ధత ఉంటే నీకు మరణము సంభవించినా కూడా ఆ మరణపు అంచులో నుంచి నిశ్చయముగా నా దేవుడు నిన్ను తప్పించునుగాక. అంటే ఇప్పుడు నీలో ఏ ఉండాలి? పరిశుద్ధత ఉండాలి. ఇప్పుడు చూడండి, చాలామంది మందిరానికి వస్తారు, వచ్చి పాటలు పాడి స్తుతించి ఆరాధించి వెళ్ళిపోతారు. కాస్త ఆదివారం అయిపోనివ్వండి, సోమవారం సాయంకాలం స్టార్ట్ అవుతుంది టీవీ. ఏం టీవీ? మా టీవీ అదేలే, మీ టీవీ అలే. ఏ టీవీ? సీరియల్ వచ్చే దేశాలమ్మా, అట చెప్పండి. ఏ టీవీ? మా టీవీ. ఇంకా తమ్ముళ్ళు మీరు చెప్పండి, సీరియల్ వచ్చేది ఏ టీవీలో? అన్నా మాకు ఈ మధ్య జగన్ అన్న ట్యాబులు ఇచ్చారు, మాకు టీవీలు తెంపనంటూ చూస్తున్నారు మీరు. నేను ఒక మాట చెప్పనా, సోమవారం నుంచి శనివారం దాకా ఆదివారం సంపాదించుకున్న పరిశుద్ధత అంతా ఒక రోజులో పోతుంది. నేను అంటాను, ఇలాగ పరిశుద్ధత నువ్వు రోజు కోల్పోతూ 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 ఉన్నావు అనుకో, ఒకరోజు దేవుడి రాకడు వచ్చినప్పుడు ఇక్కడే విడవబడతావు. నువ్వు భక్తి చేసేవు కాదంటలా, నువ్వు స్తుతించేవు కాదంటలా, నువ్వు దేవుని కోసం కష్టపడ్డావు కాదంటలా, ఓ చిన్న అవిధేయత, ఓ చిన్న పాపం, ఓ చిన్న అపరిశుద్ధత దేవుని రాకడ రాజ్యంలో ఎత్తబడకుండా నేను చేస్తుంది. నేను అంటాను, ఈరోజు ఏ పరిశుద్ధతనైతే నువ్వు కాపాడుకున్నావో, ఈ వారమంతా అదే పరిశుద్ధత నువ్వు కాపాడుకుందువుగాక. హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా. మన మాటల్లో పరిశుద్ధత ఉండాలి, మన చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, మనం ఏం చూస్తున్నామో సరిగ్గా మన చూపుకు కూడా ఒక పరిశుద్ధత ఉండాలి. చూడండి ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం రెండు, ఒకసారి దేవుడి గురించి రాయబడిన ఒక మాట చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అమ్మ మొదటి నుంచి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమైనా ఏ కపటము కనబడలేదు. చదువు. ఆయన దూషింపబడినను ఎవరిని బదులుగా దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి కూడా ఎవరిని బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చప్పలు కొడుతూ ప్రభునామని కనపడతాం గట్టిగా. హల్లెలూయా. చూసారు అక్కడ మాట 22వ వచనం, ఆయన పాపము చేయలేదు. ఎవరి గురించి మాట? ఎవరి గురించి మాట? మనం ఆరాధిస్తున్న దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నారు శిష్యులు, చెప్తున్నారు అపోస్తులు, చెప్తున్నారు ఏమని? ఆయన అసలు పాపమే చేయలేదు. నేను అంటాను, ఆయన దేవుడు కాబట్టి పాపం చేయలేదండి. మనం మనుషులం, నరాలు కలిగిన నరులం, మనసున్న మనుషులు మొత్తానికి. మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజున తొట్రిల్లిపోయి పడిపోయి మన అడుగులు తడబడిపోయి రోజు వస్తుంది. సరే, మనుషులన్న తర్వాత ఖచ్చితంగా తడబాట్లు ఉంటాయి. బైబుల్ చెప్తుంది, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లెగుస్తాడని. నేను అంటాను, మరలా తిరిగి లేచిన నీవు పడిపోయిన పాపంలోకి మరలా పడిపోకుండా నూతన పరిశుద్ధతతో నువ్వు నింపబడదువుగాక. ఆ పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు. నిజమే, దేవుణ్ణి వెంబడించేవారు ఏదో లోకానుసారంగా వచ్చి ప్రార్థనకు వచ్చి ఏదో 4 మాటలు విని వెళ్ళటం కాదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుళ్ళు ఏ పోలిక సంబంధించిన పరిశుద్ధత అయితే ఉందో అదే పరిశుద్ధత మనలో కలగాలి. ఆ పరిశుద్ధత నీకు వచ్చేంత వరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలి, వేడుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా పరిశుద్ధత కోల్పోతున్నావా, ఎక్కడైనా దేవుడు నీకు ఇచ్చిన రూపాన్ని కోల్పోతున్నావా, ఎక్కడైనా దేవుడు నీకు ఇచ్చిన కృపను కోల్పోతున్నావా, ప్రభు పాదాలు పట్టుకో. దేవా, నాలో ఉన్న కొన్ని ఆలోచనలు, నాకు వస్తున్న కొన్ని తలంపులు, నాలో ఉన్న పరిశుద్ధతను చెడగొడుతున్నాయి అయ్యా.
నన్ను పరిశుద్ధపరచు, నన్ను పరిశుద్ధపరచని ఆయన గనక నువ్వు వేడుకోగలిగితే నిశ్చయముగా ఈ పునరుద్ధానపు వేళ నీకు కూడా నా దేవుడు నీ జీవితం అంతా పరిశుద్ధత కలుగు చేయునుగాక. హల్లెలూయా. ఆయన గురించి రాయబడిన మాట, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము, ఇదిగో పాపము చేసేవాళ్ళు ఏముంటుందంటే వాళ్ళ నోట ఏముంటుంది, కపటమైన మాటలు ఉంటాయి. ఏ మాటలు ఉంటాయి, నోరు తీరి చెప్పండి, ఈ మంచి మాటలు చెప్పండి, కపటమైన మాటలు కాదు చెప్పండి, ఏ మాటలు ఉంటాయంట, పాపం చేసేవాళ్ళు పరిశుద్ధత లేని వాళ్ళు ఏముంటాయి అంటే కపటమైన మాటలు ఉంటాయి. కపటమైన మాటలు అంటే మీరు మాట్లాడాల, కపటమైన మాటలు అంటే అర్థం ఏంటి, ఏంటి పెద్దలందరూ సైలెంట్ అయిపోయారు, నిద్రపోతున్నారు, గట్టిగా అలేలు చెప్పండి, ఆహా మేలుకొని ఉన్నారన్నమాట, మేలుకున్న వాళ్ళు గట్టిగా అలేలు చెప్పండి, వాక్యం అర్థమవుతున్నది గట్టిగా అలేలు చెప్పండి, వాక్యం వ్యర్థమవుతున్నది గట్టిగా అలేలు చెప్పండి, ఏంటి రెండు ఎండలు హల్లెలూయా. మంచిది, వాక్యం అర్థమవుతుంది, కాకపోతే కాస్త టాపిక్లని మన గురించి వచ్చిల్లా అందుకని కాస్త తలదించుతున్నాం అన్నమాట. వాక్యం ఎప్పుడూ అర్థం లాంటిది, ఎలాంటిది, అందం లాంటిది కాదు అర్థం లాంటిది. అర్థంలో నువ్వు నిలబడ్డావు అనుకో, నీ ముఖం ఎలా ఉందో, ఆ మధ్య కోతి వెళ్ళి అర్థం ముందు నిలబడిందంట, ఏమి వెళ్ళి వెళ్ళి నిలబడంగానే అర్థాన్ని పొడుస్తుందంట, చీ నేను ఎంత అందగా తిను, నా ముఖం కోతిలాగా చూపిస్తుంది, అర్థం మాలేదని అర్థాన్ని విసిరేసిందంట. ఏది కోతి ఉండేది ఎలాగా, ఎట్టడదు కోతి, కోతి మూతాలు ఉంటుందా, ఏంటండి చెప్పరు, కోతి ఎలా ఉంటుంది చెప్పండి, కోతాలు ఉంటుంది, దాని ముఖం చూసుకొని ఏంటి నేను ఎట్టున్నాను కోతాలా అనుకుందంట. ఎప్పుడైనా అర్థం ముందు నిలబడితే నీ రూపాన్ని నీకు ఖచ్చితంగా చూపించింది. వాక్యము కూడా ఒక అర్థం లాంటిది, అది ఆదివారం పూట వాక్యం లాగా నిలబడింది నీ ముందు. ఇలా నిలబడినప్పుడు నీ ముఖం నువ్వు చూసుకోవటమే, నీ ఆత్మ నువ్వు పరిశీలన చేసుకోవటమే, నా ఆత్మను నేను పరిశీలన చేసుకోవటం. అలా ఏమన్నా సవరణలు చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకొని ఇక్కడ నుంచి క్రమం కలిగిన వారిగా తిరిగి వెళ్ళాలి. చేతులు పైకి చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను చెప్పదలిచిన మాట, పరిశుద్ధత లేనివాడు నోరు ఎలా ఉంటుందంటే కపటమైన మాటలు మాట్లాడతారు. ఏ మాటలు తల్లారా, మీరు నాకు బాగా సమాధానం చెప్పాలి, కపటమైన మాటలు అంటే అర్థం ఏంటి, ఏం మాట్లాడలే సైలెంట్ అయిపోయారు కొంతమంది, కపటమైన మాటలు. కొన్ని మంచి మాటలు అంటే తెలుసా మీకు, మంచి మాటలు అంటే ఏంటి, ఇప్పుడు నేను చెప్పే ఏ మాటలు, నా మాటలు కాదు కదా, ఏ మాటలు, మరి ఇప్పుడు కపటమైన మాటలు అంటే, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ఇంట్లో పెట్టి ఇంకేడ పక్కన పెట్టి దీక్షతో నడుము కట్టి, పాట కూడా రాకపోతే అట్టండి, అందులో ఒక చరణం ఉంటుంది ఏమన్నా చెప్పనా, ఆ ఇంటి సంగతులన్నీ, ఓ ఎంత భారమైన పను మోయటం, ఎద్దులు బండి కూడా మోయదు అట్లాగా, ఎద్దులు బండి మీద ఇసుకేసినప్పుడు కూడా అంత మోయదండి. వీళ్ళకి ఎందుకు అంత భారం, ఈ సువార్త భారం ఉంటే బాగుండేదిగా, ఆ భారం బదులు భారం ఇక్కడ మాటలు అక్కడ చెప్పి చెబితే బాగానే ఉంది, మంచిని చెడుగా అప్పుడప్పుడు ఇక్కడ చెకింగ్ ఆఫీసర్లు వస్తారు ఇక్కడికి, ప్రార్థన కాదుండే, ప్రార్థన స్టార్ట్ చేయకముందు, ప్రార్థన జరగకముందు మేమందరం ఇక్కడ సెట్ చేస్తూ ఉంటామా, చెకింగ్ ఆఫీసర్లు వస్తూ ఉంటారన్నమాట. మాకు అర్థం కాదు ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు పోతున్నారో తెలియదు, వస్తారు ఆడాడు తిరుగుతారు చూస్తారు, టెంట్ మీదేనా అంటారా, మాదే అంటాం, ఎంతైందంటారు, ఎంతైందంటాం, వెళ్ళిపోతారు, ఎందుకు అడిగిరి తెలియదు, ఎందుకు చూసేది తెలియదు, ఎందుకు పడుచుకున్న తర్వాత అర్థమైంది, మా వాళ్ళు చెప్తారు అన్నా వీళ్ళందరూ ఎవరో చెప్పనా, ఎవరిచ్చేది వాళ్ళకి డ్యూటీ బల్లె, ఎవరిచ్చారు వాళ్ళకి డ్యూటీ, ఏమో ఒక మాట చెప్పనా, ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళు, బయట వాళ్ళతో నాకు సంబంధం లేదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు బయట వంట దగ్గర పరిచర్య చేస్తున్న వాళ్ళైనా పరిచర్యకి సంబంధించిన వాళ్ళు, మనం ఎక్కడ మాటలు ఎక్కడ చెప్పని అవసరం లేదు, ఒకవేళ చెప్పాలనిపిస్తే వాక్యము నోరు తెరిచి చెప్పు, అది ఆశీర్వాదం. అంతేగాని పొరపాటున ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మనంతటి మనమే మనల్ని మనము నష్టపరుచుకుంటాం. బైబుల్ రాయబడిన మాట, యేసుక్రీస్తు వారిలో కపటమైన మాట ఏది, ఆ తర్వాత చూడండి మంచి మాట ఉంటుంది, ఆయన దూషింపబడి కూడా, బా ఈ మాట చూడండి ఎంత బాగుందో, ఆయన్ని దూషించారంట, ఒక చెంప మీద కొట్టారంట, ఆయనేమన్నాడు, ఎరా ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు రేట్ రారా అని చెప్పి చెంప మీద కొట్టాడా, కొట్ల, ఆయన ఒక చెంప మీద కొడితే ఏం చేశాడు,
ఏది ఈరోజు నా స్వభావం మనలో ఎవరైనా నేను దూషించేదనుకో వాడి అంతు తెలిసిందాక మనం నిద్రపోతే ఒట్టు. నిజం, ఎవడైనా మన మీద నోరు తెరిచి ఒక మాట అన్నాడంటే నా తల్లి క్రిస్మస్ ముందు ఒకటి పని అయిపోయింది. ఇకంతే ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఈడెంత ఈడు బ్రతికెంత నన్ను అంటాడని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంటాం. దేవుడు చూడండి, ఆయన ఎంత దూషించినా కూడా బదులు ఏమాత్రము కూడా పాడు పాడుకుంటాం కదా, పాలు కారు దేహం పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. ఆ తర్వాత ఒక మంచి మాట ఉంటుంది, నోరు తెరువలేదా ఏ ప్రేమ బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు కూడా తెరవలా, కొడుతుంటాయన్ని ఎందుకు కొడుతున్నావు అని కూడా అడగలా. నిజం, ఎందుకు కొడుతున్నావు కూడా అడగలేదు. ఆయన ఒకడు వచ్చాడు, ముళ్ళ కిరీటం పెట్టాడు, భయంకరంగా దాన్ని చిత్రహింసలు పెడుతుంటే ఆ తలలో ముళ్ళు గుచ్చుకుపోతుంటే కూడా ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారని కూడా అడగల. దానికి పైగా ఇంకేమంటాడు చెప్పన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని. ఎంత ప్రేమ అండి. నేను అంటాను, మనం అంటాం ఆ మాట, ఎవడైనా నేను కొడుతుంటే బిడ్డ ఎందుకు కొడుతున్నావు నీవు, దేవుని నిన్ను దీవించును గాక అని ఇప్పుడు అని అన్నావా అంటావా. ఆ మధ్య ఒక ఆమె, ఒక భక్తురాలు, ఎవరంట నోరు తెరిచి చెప్పండి, మీ నోట్లో నవ్వుండును గాక, కేజీ బంగారు ఉండును గాక అంటే ఇప్పుడు చెబుతారు. హల్లెలూయా, ఎటు చెప్పండి హల్లెలూయా ఉజ్జీవంగా హల్లెలూయా. ఒకరోజు ఒక భక్తురాలు అంట, ఆదివారం వాక్యం విని వెళ్ళిపోయిందంట, సోమవారం అయిపోయింది, మంగళవారం అయిపోయింది, బుధవారం అయిపోయింది, సరిగ్గా గురువారం ఉదయాన్నే నేల ట్యాప్ దగ్గర నుంచుంది. దేనికి? నీళ్లు పట్టుకోవడానికి కోసం. నేల ట్యాప్ దగ్గర ఎందుకు కూర్చుంటారమ్మా? మరి అంతే కదా, నేను అడగటి మీరు చెప్పడం వల్ల ఉంది. మొత్తానికి నేల ట్యాంక్ దగ్గర నుంచుంది. దేనికి? నీళ్లు పట్టుకోవడానికి. బాగానే ఉంది. సరిగ్గా అదే రోజు పాస్టర్ గారు విజిటింగ్ చేద్దామని వచ్చాడంట. ఏం చేద్దామని? నేను కూడా ఈ నెలలో విజిటింగ్ చేద్దాం అనుకున్న కుదరలేదు, వచ్చే నెలలో చేస్తా. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది అనుకుంటున్నారంట, ఏంది అది వరకు తెగ వచ్చేవాడు ఈ మధ్య రావట్లేదని. తొందరపాడు మాకనంటే ఇంకా పూర్తి సంఖ్య తెలియలేదన్నమాట, ఎవరింటికి వెళ్ళాలో, ఎవరింటికి వెళ్ళకూడదు, వెళ్తే ఏమైంది, వెళ్ళకపోతే ఏమైంది, నాకే అర్థం కావట్లేదు. అందుకని ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను. వచ్చే నెల ఇంకేముంది, ఈరోజు నెల అయిపోయింది కదా, ఇంక రేపేగా స్టార్ట్, వచ్చే వారంలో కల్లా విజిటింగ్ వచ్చేస్తాము, తప్పక మీ కుటుంబంలో కలిసి ప్రార్థన చేస్తాం. ఆమేన్. ఆ పాస్టర్ గారు విజిటింగ్ చేద్దాం వెళ్ళాడంట. సరిగ్గా బజార్లోకి వెళ్ళంగానే ఓ పెద్ద గొడవ వినపడుతుందంట. ఏ గొడవ? నీళ్ళ దగ్గర గొడవ. ఆ అమ్మగారు ఏమందో నాకు తెలియదు, ఏమందో నాకు తెలియదు. ఆ అన్న మాటకి ఎదురు తిరిగి ఆ ప్లాస్టిక్ బిందెలు అంట, ఆ రోజుల్లో ఆ బిందె తీసుకుని కొడితే తల 4 రౌండ్లు తిరిగి వచ్చిందంట. ఆమె ఏమల్ల ముందొచ్చింది, నేను పట్టుకుంటే ఏమనుకున్నావు అందంట. ఏంటి ఈ బజార్లో ముందుంది నువ్వా సీనియర్ నేనా? అసలు నువ్వు పుట్టావు నేను పుట్టానా? ముందు నాకు పెళ్ళి అయిందా నీకు పెళ్ళి అయిందా? ఇప్పుడు ఆమెకే అయింది పెళ్ళి ఫస్ట్. ఇట్లా అనుకొని మొత్తానికి ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటే ఆ గొడవ ఎంత గొడవ, గోరంత గొడవ. అబ్బా మీరు భలే అవుతున్నారు ఎట్టంటి, గోరంత గొడవ, కొండంత అయిందంట. ఇక చూడు, ఆమె ఆ మీద కోపంతో ఆ ప్లాస్టిక్ బిందేసుకుని కొడితే తల అలాగా తిరిగి రౌండ్ తిరిగి నుంచొని నేను ఎక్కడున్నానంటుందంట. ఎక్కడున్నావు? ఎక్కడే ఉన్నావు అందంట. ఈలో పాస్టర్ గారు రానే వచ్చాడు. పాస్టర్ గారు వచ్చేలోపు ఆ గొడవ కాస్త హైలైట్ అయిపోయి గొడవాడుకుంటూ ఉన్నారంట. ఈలో పాస్టర్ గారు చూడంగానే ఆమెకు అర్థమైంది, వామ్మో మా పాస్టర్ గారు వచ్చేసాడు. నేను గనక ఈ రకంగా మొత్తం గొడవాడుతున్న సంగతి మా పాస్టర్ గారికి తెలిస్తే నన్ను ఖచ్చితంగా బతకనివ్వడు, రేపు ఆదివారం ఖచ్చితంగా 2 పాయింట్ అంతా నా గురించే చెబుతాడు అనుకొని వెంటనే ఏం చేసిందంటే తిట్లన్నీ మార్చేసింది. ఇప్పుడు మనందరం అచ్చమైన తెలుగులో తిడతాం దేవుడి దయ వల్ల. అమ్మ మనది ఏ భాష? గట్టి చెప్పండి, ఏ భాష? గట్టిగా. ఆమె ఏం చేసిందంటే అవతలామ అన్యురాదు, ప్రార్థనకు రాదు, ప్రార్థన అసలు తెలియదు ఆమెకి. ఇక గొడవలో ఆమెకి తిట్టడం తిట్లన్నీ అయిపోయి పాస్టర్ గారిని చూసి ఒక్కసారిగా ఆమె ఎట్లా తిట్టాలి అర్థం కాక, ఇదిగో ఇంకోసారి కనుక బిందె తెచ్చిపెట్టామంటే మీ అమ్మ హల్లెలూయ అందంట. ఏమంది? ఏంటే మేమ హల్లెలూయ అంటే? ఆ అన్యురాలు ఆమెకు ప్రార్థన తెలియదు, వాక్యం తెలియదు. నీ అమ్మ హల్లెలూయ అనగానే తిట్టనుకొని మా అమ్మ హల్లెలూయ అంటావు, మీ నానే హల్లెలూయ అందంటే ఏమా?
మానాలే లేవు కాదు, మీ ముత్తాత పెద్ద ఆమెనే అన్నాడంట. ఇతను ఏమందంట, ఏమంటది, మీ ముత్తాత పెద్ద ఆమె, ఇద్దరు హల్లెలూయా ఆమెను, హల్లెలూయా ఆమె తిట్టుకుంటున్నారంట. పాస్టర్ గారు రానే వచ్చాడు. అమ్మా సువార్తమ్మా, ఆమె పేరు సువార్తమ్మ అంట, మో ఏం పేరంట, మళ్ళీ నా వివరాన్ని నన్ను అడగమాకండి, అవసరం యూట్యూబ్లో కొట్టుకుని వచ్చింది. హల్లెలూయా ఆమెను అడగగానే, అమ్మా సువార్తమ్మ అనగానే, పేజ్లాడ్ పేటర్ గారు అందంట. అబ్బా ఏం నైస్ పీస్ అమ్మా, ఎంత బాగా మాట్లాడుతున్నావు అమ్మా, ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడంట. అప్పుడు ఆమె చెప్పిందంట, ఈ అమ్మాయికి సువార్త చెప్తున్నాను పాస్టర్ గారు అందంట. ఏదో ఒకసారి చెప్పు, మీ అమ్మ లేలుయ్యా, మీ నాన్న లేలుయ్యా, మీ తాత లేలుయ్యా, ఆమె తక్కువది కాదు, మీ ముత్తాత లేలుయ్యా, మీ ముత్తజేజే లేలుయ్యా, తిడతా ఉందంట. పాస్టర్ గారికి అర్థం కాక, మీ ఇద్దరు దలేలుయ్యా అన్నాడంట. ఇక ఏం అర్థమైంది దానికి? చూసారా, విశ్వాసులు ఒక్కోసారి పిశాసులాగా తయారవుతారంట. అర్థమవుతుందా? ఒక మాట చెప్పనా, దేవుడి బిడ్డలు ఎవడైనా మనం దూషిస్తే ఏమాత్రం బదులు దూషించకూడదు. తిట్టని కొట్టని ఎన్నైనా అన్నీ ఒకరోజు వస్తుంది. ఎక్కడ నిందించబడ్డావు అక్కడే ఘనతను దేవుడు నీకు ఇస్తాడు. ఎక్కడ అవమానించబడ్డావు అక్కడ తల పైకెత్తుకునేలాగా దేవుడు చేస్తాడు. పొరపాటున నోరు తీర్చి అక్కడ మనం మాట్లాడకూడదు. మన మౌనమే ఒకరోజున సమాజంలో మనం గనులుగా నిలవబెట్టును గాక. చప్పలు కొడుతూ ప్రభు నామని కనపరచండి గట్టిగా గట్టిగా, హల్లెలూయా. నెంబర్ వన్, దేవుణ్ణి మరణము ఎందుకు బంధించలేదంటే ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఎవరైనా నీవు నేను కూడా పరిశుద్ధులుగా బ్రతికితే మనల్ని కూడా మరణం అనేది ఏమి చేయలేదు. రెండవ మాట జ్ఞాపకం చేస్తా చూడండి, మొదటి యోహాను పత్రిక 3:14. చదవండి చదవండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా, మీరు బాగా వినాలి. ప్రేమ లేనివాడు మరణించిన వాడితో సమానం అంటుంది. మీరు నాకు సమాధానం చెప్పండి, దేవుడు మరణించాడా తిరిగి లేచాడా? తల్లారా మీరు సమాధానం చెప్పాలి, దేవుడు మరణించాడా తిరిగి లేచాడా? యవనస్తులు చెప్పండి గట్టిగా. ఇప్పుడు అక్కడ చదివిన మాట గుర్తొచ్చిందా? ప్రేమ లేనివాడు మరణించిన వాడితో సమానం. అంటే ఇప్పుడు దేవుడు ప్రేమ కలిగిన వాడా ప్రేమ లేనివాడా? ప్రేమ లేనివాడా. మీరు గట్టిగా చెప్పాలా? సందేహం లేదా? నా దేవుడు ప్రేమ లేనండి, దేవుడు నన్ను చేతులు ఎత్తండి. నిజమేనా? నిజమేనా? డౌట్ లేదా? హల్లెలూయా, నిజమే. మరి నీలో దేవుని ప్రేమ ఉందా? ఇదేందా ఎటుపోయి వచ్చిన మగళ్ళు వస్తున్న ఉన్నట్టు చూస్తున్నారు. మన దేవుడికి ఒక పేరు ఉంది, ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ పూర్ణుడా బా. ఆ తర్వాత ట్రాక్ పెట్టు. నాకు అర్థమైంది మీకు ఆకలి టైం అయిందని. నాకు అర్థమైంది అమ్మా. చేతులు రెండు ఉన్నాయా? చేతులు పైకెత్తండి. పైకెత్తి చప్పులు కొడితే పలవబడదు. అర్థమవుతుందా? ఇప్పుడు చప్పులు కొడితే మీలో దేవుని ప్రేమ ఉంది లేదు నేను చూడాలా, అంతే. ఓకేనా? రెడీ, 1, 2, 3. ప్రేమ పూర్ణుడా. పాట పాడు. ఆమెన్. ఫస్ట్ ఇద్దరికి మళ్ళీ డౌన్ అయిపోయింది. హల్లెలూయా. సరే, మామూలుగానే గట్టిగా చప్పలు కొడుతూ ఒక్క పల్లవ పాడండి, దేవుని ప్రేమ తెలుసుకుందాం. ప్రేమ పూర్ణుడా విశ్వనాథుడా. పాడాలందరూ. ఆపత్కాలమందున యవనస్తులు గట్టిగా చప్పలు కొట్టండి. వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. స్వరమెత్తాలందరూ. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి,
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, భయమే లేదయ్యా, ప్రేమ పూర్ణుడా. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? ఇప్పుడన్నీ చెప్పండి ఎవరు? అందుకే ఆ పాట పాడించింది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కాదు, ఆయన ఆయన ప్రేమ స్వరూపి. బాగా మీరు మనసు పెట్టి వినండి, యేసుక్రీస్తు వారిని మరణం ఎందుకు బంధించలేదంటే, నెంబర్ వన్, ఆయన పరిశుద్ధుడు. రెండవది, ఆయన ప్రేమ స్వరూపి. ఎవరైనా ప్రేమ కలిగిన దేవుడు. దేవుడే చెప్పాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏది ఒక జాతి వారినో ఒక మతస్థులను ఒక కులస్థులనో కాదు, లోకంలో ఉన్న సర్వ మానవాలని దేవుడు హృదయపూర్వకంగా ప్రేమించాడు. ప్రేమించాడు కాబట్టే ప్రాణమర్పించాడు, ప్రేమించాడు కాబట్టే కొరడా దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు, ప్రేమించాడు కాబట్టే సమాధులు పెట్టబడడానికి ఏమాత్రం వెనకడుగవే లేదు ఆయన. అందుకే ఆయనకు పెడుతున్న పేరేంటంటే, ఈ దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, ఒకవేళ నీలో దైవిక సంబంధమైన ప్రేమ లేకపోతే, ఆత్మ సంబంధమైన ప్రేమ లేకపోతే, ఎన్ని కృపావరాలు నీకున్నా, ఎన్ని ఆత్మ సంబంధమైన తలాంతులు నీకున్నా, వాక్యం చెప్తుంది ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమ లేనివాడు ఎవరిని? శత్రుని ప్రేమించాలి, పగవాడిని ప్రేమించాలి, వాక్యాన్ని విలువ తెలియని వాడిని ప్రేమించాలి, దేవుని వ్యతిరేకించేవాడిని ప్రేమించాలి. ఒక క్రైస్తవుడు ప్రతి వ్యక్తిని ఖచ్చితంగా ప్రేమించాలి. ఆ ప్రేమించే స్వభావం నీలో ఉంటే నిన్ను మరణము ఏమాత్రం ఆవరించదు. చప్పలు కొడుతూ ప్రభు నామని కనపరచండి గట్టిగా, గట్టిగా గట్టిగా ఉజ్జీవంగా. హల్లెలూయా. ఆ ప్రేమ నీలో కనబడాలి. ఈ రోజున ప్రార్థనా మందిరానికి వస్తున్నాం, మరి నీలో దైవిక సంబంధమైన ప్రేమ ఉందా? శత్రువుని ప్రేమించగలుగుతున్నావా? నీకు వ్యతిరేకమైన వారిని ప్రేమించగలుగుతున్నావా? ఆ ప్రేమ ఒకవేళ నీలో లేకపోతే, వాక్యం చెప్తుంది నీవు కూడా మరణించే అనుభవాల దగ్గరలో ఉన్నావు. బాగా వింటున్నారా? ఎవడు మరణించిన వాడు? ప్రేమ లేనివాడు మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఒకవేళ నువ్వు గుండెల లోతుల్లో నుంచి ప్రతి ఒక్కరిని గనక ప్రేమించగలిగితే, క్రీస్తు ప్రేమ నువ్వు జనానికి చూపించగలిగితే, ఆత్మ సంబంధమైన ప్రేమ నీవు క్రైస్తవ్యానికి చూపగలిగితే, ఖచ్చితంగా నీవు చూపిస్తున్న ప్రేమే ఒక రోజున మరణం నుంచి నిన్ను జీవంలోకి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. నిజంగండి, లోకంలో ఏ మనిషి చూపించలేని ఒక వింతైన ప్రేమ మనం ఆరాధిస్తున్న దేవుడు చూపించాడు. ఏ మనిషి అయినా చూపించాడా ప్రేమ? ఈ రోజుల్లో భర్త ప్రేమిస్తున్నాడు, భార్య ప్రేమిస్తుంది, నా పిల్లలు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నావే, నీ పిల్లలు ఏ రోజైనా అంత ప్రేమ చూపించారు నీ మీద? కట్టుకున్న భర్త ఏ రోజైనా దేవుడు చూపించిన ప్రేమ ఏ రోజైనా చూపించాడా? లేక కట్టుకున్న భార్య ఏ రోజైనా నీకు అంత ప్రేమ పంచిపెట్టిందా? లేదే. నీ బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, నీ తోటి వారు స్నేహితులు చాలామంది ఉన్నారు, నా ప్రాణానికి ప్రాణంగా ఉన్నవారు చాలామంది ఉన్నారని అనుకుంటున్నావు. ఏ రోజైనా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించారా? ధనమున్నప్పుడు ప్రేమించేవారు కొందరు, అవకాశాలు ఉన్నప్పుడు ప్రేమించేవారు కొందరు, అవసరాలు తీరేంత వరకు ప్రేమించేవారు కొందరు, అక్కరలు తీరిపోయిన తర్వాత ద్వేషించేది మరికొందరు. కానీ నా యేసయ్య ప్రేమ నిరుపేద స్థితిలో ఉన్నా కూడా నేను నిజంగా ప్రేమించేవాడు. ఆయన నీ దగ్గర ఏమున్నా లేకపోయినా, నీ దగ్గర ధనమున్నా లేకపోయినా, ఆస్తి ఐశ్వర్యాలున్నా లేకపోయినా, ఏ స్థితిలో ఒకవేళ కడు పేద స్థితిలో నీ ఉన్నా, నీ దగ్గరకు వచ్చి నన్ను ప్రేమించగలిగిన ఒకే ఒక్క దేవుడు నేను ఆరాధిస్తాను, యేసు ఒక్కడే. హల్లెలూయా. ఆయన పేరే ప్రేమ స్వరూపి. అందుకే దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం, దేవుని పేరు పెట్టి పిలిపించబడుతున్న మనం తప్పకుండా అనేక మందిని మనము ప్రేమించాలి. అప్పుడప్పుడు మన నోటి మాట వస్తుంది, ఏమన్నా చెప్పనా, ఇదిగో వాళ్ళంటే అసలు నాకు పడదా, పడదో పడదన్నావు, ఒకరోజు నేను పడేస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. అసలు దేవుని బిడ్డలకు ఏ మాత్రం పగలైనా కక్షలైనా ఇవేం ఉండకూడదు. నిండు మనసుతో ప్రేమించాలి, ప్రార్థన చేయాలి, ఇది చాలండి. గుండెలు నిండా ప్రేమించండి. ఒక శత్రు దగ్గరికి వెళ్ళి, ఇదిగో అన్నదిన్నావా అని అడుగు. నా తెలిసిన ఒకడు ఉన్నాడు, పేరు చెప్పలే కానీ ఇక్కడ కాదు వేరే చోట, నేను ఏం చేసానేమో మొత్తానికి నాతో బలగటం మానేశాడనమాట. ఎవరు నాతో పాటు నా వయసు కలిగినోడే,
ఎందుకు ఏమైందంటే ఎవరో ఏదో మాటలు చెప్పారంట, మొత్తానికి పలకటం మానేశాడు. అట్లా 2 సంవత్సరాలు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తడు, మాట్లాడినా మాట్లాడడు, ఒకవేళ ఎదురకపడినా ఏం మాట్లాడడు. ఇట్లా కాదని ఒకరోజు నా పుట్టినరోజు వచ్చింది. ఎప్పుడు? అదే నాకంటే మీకే బాగా తెలిసింది. 13 ఆగస్టు బర్త్డే వస్తే కొంతమందికి ఫోన్ చేసి, అయ్యా ఇట్లా బర్త్డే బిడ్డలు ప్రార్థన ఏర్పాటు చేస్తున్నారు, నేను కాదు ఎవరిని బిడ్డలు ప్రార్థన పెడుతున్నారు, నువ్వు కూడా రా అంటే, మొత్తానికి బర్త్డే కదా కేక్ పెడతాడని వచ్చినట్టున్నాడు. మొత్తానికి వచ్చాడు. వచ్చిన తర్వాత గిట్టి కౌగులించుకొని కాసేపు కూర్చోబెట్టి మాట్లాడి కాస్తంత ఏవిఆర్ రెస్టారెంట్లో బిర్యానీ తెచ్చి బిర్యానీ పెట్టిన తర్వాత శత్రువు కూడా మిత్రుడైపోయాడు దెబ్బకి. ఏమల్ల ఎందుకు నాతో మాట్లాడలేదని కూడా అడగల, జస్ట్ కేవలం ప్రేమతో పలకరించి కూర్చొని ఇలా ఎంతకాలం ఉంటాం? దేవుని బెడ్లో మనం వాక్యం చెప్పేవాళ్ళం, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళం, మనల్ని ఇట్లాగా మాటలు ఉండొచ్చా? ప్రేమ ఉండాలి, హృదయ లోతుల్లో ప్రేమ ఉండాలనగానే ఆ అబ్బాయి కూడా ఏడ్చి, నిజమే కదా మనలో కూడా దేవుని ప్రేమ ఉండాలని దేవుని కోసం బ్రతుకుదామని తీర్మానం చేసుకున్నాడు. నేను అంటాను, శత్రువులు చాలామంది పగవారు ఇలా కనపడతారు, కానీ ప్రార్థన ఒకటి ఉండాలి, 2వది గుండెల్లోతుల్లో ప్రేమ ఉండాలి. శత్రువును ప్రేమించాలండి. దేవుడు చూడండి, ఆయన ఎంత చిత్రహింసలు పెడుతున్నా బదులు పలకల, నోరు తెరవల, గుండెల లోతుల నుంచి ప్రేమించాడు. ఎక్కడి రోజు నా ప్రేమ కరువైపోయింది? భార్యాభర్తల మధ్య ప్రేమ కరువైపోయింది, బిడ్డల మధ్య ప్రేమ కరువైపోయింది, సంఘాల మధ్య దైవిక ప్రేమ కనుమరుగైపోయింది. ఈ రోజున బైబిల్ రాయబడి ఉంది, అక్రమము విస్తరించుట చేత అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ఏది రోజున దైవిక సంబంధమైన ప్రేమ ఎక్కడ కనుమరుగైపోతుంది? ఈ రోజున చూడండి, ఇదిగో ఈ సంఘం వాళ్ళంటే ఆ సంఘానికి పడక, ఆ సంఘం వాళ్ళంటే ఈ సంఘానికి పడక, మరి ఇది ఎక్కడ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో మరి ఇది నాకు అర్థం కావట్లా. హల్లెలూయా. చూడండి, ఒక సంఘస్థులు ఇంకో సంఘాలకి, ఇంకో సంఘస్థులకి ఎదురవగానే వీళ్ళు మన బ్యాచ్ కాదు, ఎక్కడ ఈ భూమి మీద బ్యాచ్ ఇలా మనకి, ఈ భూమి మీద విభేదాల, ఈ భూమి మీద మనక పగలు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇదిగో ఈ గుడారంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన తల్లులారా, యవనస్తులారా, తండ్రులారా, ఈ మాట గుండెల్లో పెట్టుకోండి. మీరు ఎక్కడున్నా నీకు పగవాడు నీ కంట కనబడినా హృదయపూర్వకంగా నువ్వు ప్రేమించదువు గాక. ఇది దేవుడు నేర్పించిన పాఠం. ప్రేమించు, ఆ ప్రేమే శత్రువు కూడా ఏం చేస్తుంది, ఒకరోజున ఏం చేస్తుంది, తిట్టునోడు కూడా వస్తాడు. నవ్వినోళ్ళంత నీ ముందు, ఇక తల వంచితే ఇక మనం ఒంగులు దూకులు ఆటాడవచ్చు అనమాట. ఇంకంతే కదా, తల దించుతారంతే ఒక రోజున. నవ్వినోళ్ళు ఉంటారు చూసారా, ఎగతాళి చేసిన ఉంటారు చూసారా, హేళన చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, ఒకరోజు నువ్వు వాళ్ళే తల దించుతారు. ఎప్పుడో చెప్పనా, నీలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు. ఏ ప్రేమ? నీకు పైన దేవునికి వ్యతిరేకత కలిగినప్పుడు, మన మధ్య పాపం ఏలుబడి చేస్తున్నప్పుడు దేవుడు ప్రాణం అర్పించి తన ప్రేమను రుజువు చేసుకున్నాడండి. ఎంతకాలం కక్షలు, ఎంతకాలం పగలు మనలో ఉండాలి? హృదయపూర్వకంగా ప్రేమించండి. అది భర్తనైనా, భార్యనైనా, పిల్లలనైనా. ఒకవేళ పొరపాట్లు ఉంటాయి పిల్లల్లో, భర్తలో పొరపాట్లు ఉంటాయి, భార్యలో పొరపాట్లు ఉంటాయి, ప్రేమ అన్నిటినీ కప్పును ఓర్చుకున్నట్టుంది బైబిల్లో. ప్రేమించు, పగలన్నీ ఎటు పోతాయి ఎటు పోతాయి. ఒక రోజున ఒక తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు, ఒక తండ్రి ఒక తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు. బాగా వినాలి, ముగింపులోకి వచ్చాం. ఆ కొడుకు యవన కాలానికి రాగానే విచ్చల విడితనానికి అలవాటు పడి, బయట ఆ పిచ్చి మందుకు అలవాటు పడిపోయి, గంజాయికి అలవాటు పడిపోయి రోజు తాగొచ్చేవాడు ఇంటికి. ఏది 20 సంవత్సరాల్లోపున్న ఒక యవనస్తుడు తాగి రోజు ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న మీద తిరగబడేవాడు అండి. బాగా వినాలి, గంజాయికి అలవాటు పడ్డాడు, త్రాగుడు అలవాటు పడ్డాడు, వ్యసనాలకు అలవాటు పడ్డాడు, డబ్బులన్నీ వ్యర్థంగా చేస్తున్నాడు. ఒకరోజు వచ్చింది, ఫుల్గా తాగి ఇంటికి వచ్చాడు. వాళ్ళ నాన్న కోపంతో చూస్తున్నాడండి. కోపంతో చూస్తుంటే, ఈడేంటి ఇట్లా తయారవుతున్నాడు, వీడికి భయం చెప్పేవాడు లేడని, భక్తి చెప్పేవాడు లేడని, విచ్చలవిడిగా తయారవుతున్నాడు ఏంటని వాడిని తిడదామని ఆలోచించే లోపే వాడు అమాంతంగా వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చాడు. వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చి, ఇదిగో అన్నం పెట్టు అన్నాడు వాళ్ళ అమ్మతో. ఏమన్నాడు నోటి తెరి చెప్పాలి, ఏమన్నాడు వాళ్ళ అమ్మ? అంది, నానా రే, ఇప్పుడే మీ నాన్నకు ఆకలైతే అంత అన్నం ఉంటే ఉండి పెట్టానరా, అన్నం అంతా అయిపోయింది, కాస్త ఓపిక పట్టు, నీకు వేడివేడి అన్నం కూర చేసి పెడతాను తినరంటే, ఏది కన్న కొడుకు వస్తే కూడా నువ్వు అన్నం పెట్టవా, నాకంటే మీ ఆయనే నీకు ప్రాముఖ్యం అని చెప్పేసి
ఆ డేక్షలన్నీ ఇసురు కొట్టి వాళ్ళ అమ్మని చెంప మీద అలాగ కొట్టి అలంత దూరాన పడేసాడండి. అలంత దూరాన చూస్తున్న వాళ్ళ నాన్న కడుపు మండి కట్టుకున్న భార్యను కొట్టాడన్న ఆ కోపంలో ఆయన ఒక గొప్ప అధికారంట ఆయన చేతిలో ఉన్న గన్నును చేతబట్టుకుని వెంటనే తుపాకు తీసుకుని కాల్చడానికి అట్లా స్టార్ట్ చేశాడండి. ఎప్పుడైతే ఆ యవనస్తుడు ఇలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినట్టు చంపేస్తే చాలు, తల్లిదండ్రుని గౌరవించిన ఇలాంటి వాడు బ్రతకటం అవసరమా, తల్లిని తన్నేవాడు ఇలాంటి వాడు బ్రతకటం అవసరమా అని చెప్పేసి ఆ బిడ్డకి అలాగా గన్ను చూపించి చంపబోయే లోపు కరెక్ట్గా బుల్లెట్ వెళ్ళే లోపు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లి నిలవబడింది. ఆ బుల్లెట్ కాస్త తల్లి కడుపులోకి వెళ్ళిపోయి అలాగ రక్తపు మడుగులు పడిపోయింది ఆ తల్లి. వాళ్ళ నాన్న ఆ కొడుకు ఆశ్చర్యపడిపోయి చూస్తున్నారు, నేను కాల్చింది వాడిని కదా, ఈమెందుకు అడ్డు వెళ్ళిపోయింది, ఏమో కడుపులోకి ఎందుకు బుల్లెట్ వెళ్ళిపోయింది, ఏంటి దారుణం అని చెప్పేసి ఇద్దరు తలబాదుకుంటున్నారండి. ఒక్కసారిగా వాడుకున్న మొత్తంతా వదిలిపోయింది ఆ భయానకమైన పరిస్థితుల్లో. ఆ రక్తపు మడుగుల్లో బొర్లాడుతున్నటువంటి తల్లి వేదన ఇద్దరు చూడలేక అల్లంత దూరాన్ని ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు. ఆ తల్లి ఆ రక్తపు మడుగుల్లో ఉండి అలా చేయి చాపి పిలిచింది ఇద్దరిటి రెండని. వెళ్ళి పిలిస్తే ఆ చేయి దగ్గర ఒకళ్ళు ఈ చేయి దగ్గర ఒకళ్ళు కూర్చొని ఎదురెదురు కూర్చొని ఏడుస్తున్నారంట, నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది, వీడి వల్ల నీ ప్రాణం పోయింది, కట్టుకున్న నిన్ను కోల్పోయినని భర్త ఏడుస్తున్నాడు. ఒకవైపు కొడుకేమో ఇదంతా కేవలం నా వల్లే, నా మూర్ఖత్వం వల్లే జరిగింది, నా భక్తిహీనత వల్లే జరిగిందని కొడుకు ఏడుస్తుంటే వాళ్ళ తల్లి అప్పుడు రక్తపు మడుగుల్లో చివరి దశలో ఉండి చెప్పిన మాట ఏంటో చెప్పనా, ఇదిగో ఇప్పటిదాకా మీరు ఒకళ్ళు ఒకళ్ళు పడకుండా సమాధాన పడకుండా బ్రతికారు, ఇదిగో నేను మరి కొద్ది నిమిషాలు చనిపోబోతున్నాను, నా ప్రాణం నా నుంచి వెళ్ళిపోబోతుంది, ఇకనైనా మీరు సమాధానంగా ఉండండి అది చాలని చెప్పేసి ఇద్దరు చేతులు కలిపి కనుమూసి చనిపోయిందండి. ఆ తల్లి నేర్పించిన పాఠం ఏంటో చెప్పనా, తన మరణము ఇద్దరు శత్రువులు ఏం చేసింది, ఇద్దరు శత్రువులు ఏం చేసింది, ప్రేమతో ఐక్యతతో కలిపింది. నేను ఒక మాట చెప్పనా, ఆ తల్లి మరణం కంటే విలువైన మరణం మన యేసుక్రీస్తు వారి మరణం. ఆయన మరణం మనల్ని శత్రువులుగా ఉన్న మనల్ని మిత్రులుగా మార్చింది, పాపంలో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా మార్చింది, రక్తపు మడుగుల్లో ఉన్న మన రక్తపు మరకలన్నీ కడిగి తుడిచి నిర్దోషులుగా మనల్ని మార్చి దేవుని కొరకు వాడుకుంటుంది ఆయన మరణం. అంత గొప్ప దేవుడు అంత ప్రేమ చూపిస్తుంటే ఈ రోజున వాక్యం ఏంటో నీలో ఆ దైవిక సంబంధమైన ప్రేమ లేకపోతే చాలా ప్రమాదం. రెండు మాటలు చెప్పాను, ఒకటి పరిశుద్ధుడు అయినా, రెండవది ఆయన ప్రేమాస్వరూపి. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను, సమయం చాలా విలువైంది, చాలా త్వరగా ముగించాలనుకున్నాను, కాస్త భోజనాలు ఆలస్యమని ఇలా చెప్తున్నాను. ఒక 5-10 నిమిషాలు నన్ను త్వరగా భోజనాల గురించి కనుక్కోండి, ఇక ముగింపులోకి వచ్చేస్తాను. గట్టికోసారి హల్లెలూయా అని చెప్పండి. ఆఖరి మాట ఒకటి ఆయన పరిశుద్ధుడు, రెండవది ప్రేమాస్వరూపి, ఆఖరి మాట ఆయన ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాడు. చెప్పండి నోరు తెరిచి మాట, మొట్టమొదటి మాట చెప్పండి ఆయన పరిశుద్ధుడు, రెండవది ప్రేమాస్వరూపి, ఆఖరిది ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాడు. చూడండి రోమాపత్రిక 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు చాలు, ఒకవేళ శరీరానుసారమైన మనసు నీలో ఉంటే అది మరణం. కానీ దేవుణ్ణి ఎందుకు మరణం బంధించలేకపోయిందంటే ఆయన శరీరానుసారమైన మనసు కలిగిన వాడు కాదు, ఆయన ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడు. చప్పలు కొడుతూ ప్రభునామని గణపరచండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. నెంబర్ 1 ఎందుకు ఆయన్ని మరణం బంధించలేకపోయిందంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. రెండవది ఏంటంటే ఆయన ప్రేమాస్వరూపి. ఆఖరి మాట ఆయన ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడు. ఏ మనసు? ఇప్పుడు అందరూ బాగా మనసు పెట్టుకుని ముగింపులోకి వచ్చాం. చిన్న ప్రశ్న అడుగుతా, మీరు శరీరానుసారులా ఆత్మానుసారులా? ఆత్మానుసారులు అన్నలు గట్టిగా లేలు చెప్పండి. నేను అంత డౌట్కి చెప్పారు, నేను శరీరానుసారిని అన్నలు హలేలు అని చెప్పండి. మాట్లాడట్లా, నా మాట అర్థమైందా? మీరు ఆత్మీయులా శరీరానుసారులా? గట్టిగా చెప్పండి. మీరు అటు చెప్పలేదు ఇటు చెప్పలేదు నేనేమనుకోవాలా? మీకు అర్థమైనట్టుంది, ఇంకేమనుకోవాలి చెప్పండి. హల్లెలూయా. సరే
మీ పక్షాన్ని నేను మాట్లాడుతున్నాను అనుకోండిలే, ఏంటంటే మీరు అందరు ఎవరంటే మంచి నేను అంట్లా మంచి ఆత్మానుసారులు. ఇప్పుడు చప్పట్లు కొట్టవచ్చు కదా గట్టిగా, ఎంత బాగా చదువుతుంటే మీ గురించి. హల్లెలూయా, ఎటు చెప్పండి హల్లెలూయా. మంచిది, మనందరం ఎవరు మీ ఆత్మానుసారులు. బైబుల్ చెప్తున్న మాట ఏంటంటే శరీరానుసారంగా బ్రతికేవాడంట ఒకరోజున చనిపోతాడంట, కానీ ఆత్మానుసారంగా బ్రతికేవాడు ఖచ్చితంగా మరణాన్ని జయిస్తాడు. అతను మరణించడు, మరణం నుంచి జీవంలోకి వస్తాడు. ఎలాగా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడు. ఇప్పుడు మీరు వినండి, శరీరానుసారంగా మీరు ఇక్కడ వాక్యం వింటున్నారనుకోండి, ఇప్పుడు మీకేమొచ్చింది చెప్పని ఆలోచన, ఎప్పుడు ప్రార్థన అయిపోయింది, ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవాలా, ఇంటి దగ్గర అన్నం కూర ఎలా ఉందో, ఇంటి దగ్గర బయట బట్టలారేసి వచ్చాను, భయంకరంగా ఎండ కాస్తుంది, ఏమైపోయిద్దో. ఒకవేళ ఇంటి దగ్గర ఇతను వస్తాడు, ఇతను అతనే డ్రింకరో ఇంటికి వస్తాడు, ఇప్పుడు నేను కనుక గుర్రం ఎక్కువచ్చాడంటే నన్ను గుర్రం మీద నడుపుతాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇదొక ఆలోచన. ఎవరట్ట ఆలోచన చేసేది? శరీరానుసారులు. మరి ఆత్మానుసారులు ఏం ఆలోచిస్తారు చెప్పనా? ఇదిగో ఈ పాయింట్లో దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఆఖరిలో నేనేం తీర్మానం చేయాలో, ఆఖరిలో నేను ఎలా అభిషేకించు, ఇలాగ ఆలోచిస్తారు ఎవరు? ఆత్మానుసారులు. మరి ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ ఆలోచనలు శరీరానుసారంగా ఉన్నాయా ఆత్మానుసారంగా ఉన్నాయా? అది మీరే చెప్పుకోవాలి. నేను ఎట్లా చెప్తాను చెప్పండి, మీ గురించి మీరే చెప్పాలా? సరే వినండి, దేవుడు ఎవరయ్యంటే ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడు. అందుకే ఆయనకు మరణము రాలేదు. ఒకవేళ మరణం వచ్చిన తిరిగి సజీవుడిగా లేపబడ్డాడు. మీకు బైబిల్ ఒక చరిత్రను జ్ఞాపకం చేస్తా. ఏంటంటే ఒక రోజున నాయకుడైన ఒక వ్యక్తి మోషే 12 కర్రలు తీసుకొని ఆ ప్రాంతంలో పెట్టమన్నాడు. పెట్టిన తర్వాత ఉదయం లేచేసరికి అన్ని కర్రలు ఎండిపోయాయి, ఒక్క కర్ర మాత్రమే చిగురించి ఫలించి బాదం కాయలు కాసింది. హల్లెలూయా. ఏది? ఎండిపోయిన ఒక కర్ర. మీరు ఆలోచించారా? ఇప్పుడు ఓ చిన్న చెట్టుకి ఆ మొక్కను తీసుకెళ్ళి నాటితే మొలిచింది అది వేరు, కానీ ఎండిపోయిన ఒక కర్ర, ఏ ఆధారం లేని ఒక కర్రను తీసుకెళ్ళి ఆ దేవుని ప్రాంతంలో ఉంచితే, ఆ పరిశుద్ధ స్థలంలో ఉంటే ఉదయం లేచేసరికే మిగతా కర్రలన్నీ ఎండిపోయినట్టుగానే ఉన్నాయి, ఒక్క కర్ర మాత్రము ఫలించి పుష్పించి కాయలు కాసింది. ఎవరిదా కర్ర? ఎవరి కర్ర? అహరోను కర్ర. నేను అంటాను, అహరోను కర్ర మాత్రమే ఎందుకు చిగురించింది, దానికి ఎందుకు మరణం రాలేదు, అది ఎందుకు జీవంతో ఉందంటే ఈ అహరోను ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడు. నేను ఒక మాట చెప్పనా? దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు ఎప్పుడు దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నా అప్పులు తీర్చు, నా రోగాన్ని తీర్చు, ఇవే కోరుకుంటారు. ఒక ఆత్మసారమైన మనిషి ఏం కోరుకుంటాడు చెప్పనా? ప్రభువా, నేను మరణిస్తే పరలోకంలో నేను అడుగు పెట్టాలి, నేను ఎక్కడ నీకు వ్యతిరేకంగా బ్రతకూడదు, ఎక్కడ నాలో లోకం కనపడకూడదు, ఎక్కడ నేను మరలా పదే పదే పాపంలో పడిపోకూడదు, ప్రతి క్షణం విలువ కలిగి నేను నీ కోసం బ్రతకాలని ఒక ఆత్మీయుడు తీర్మానం చేసుకుంటాడు. భక్తుడైన దావీదు అంటాడండి దేవునితో ఒక ప్రార్థన, దేవా నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో నివసించినట్లుగా నాకు సహాయం చెయ్యి అంటాడు. ఒక ఆత్మానుసారుడండి ఏం కోరుకున్నాడు చూడండి, ఏదో ఆస్తి కోరుకోవాలా, అంతస్తులు కోరుకోలేదు. దావీదు ఏం కోరుకున్నాడంటే, దేవా నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటే చాలయ్యా, నాకు ఆ ధన్యత చాలయ్యా అని కోరుకున్నాడు. మరి ఈ పూట నువ్వు దేవుని వాక్యం వింటున్నావు కదా, నీవు కూడా ఆత్మానుసారమైన మనిషివి కదా, ఆత్మానుసారమైన ఆలోచనతో ఆలోచిస్తున్నావు కదా, ఎప్పుడైనా కోరుకున్నావు ఈ ఆలోచన? ప్రభువా నా కుటుంబం కూడా మందిరంలో ఉండాలయ్యా, నా పిల్లలు కూడా నాతో పాటు మందిరానికి రావాలి, నా భర్త కూడా నాతో పాటు మందిరానికి రావాలని ఈ ఆత్మ సంబంధమైన కోరిక ఎప్పుడైనా నీకు కలిగిందా? కలిగిందన్న చేయత్తండి. నేను నా కుటుంబం గురించి ఎన్నోసార్లు ఇలా ఏడ్చానయ్యా, నా చేతులు ఎత్తండి. దేవుడు మీ కోరిక అతి త్వరలో నెరవేర్చునుగాక. ఇదే ఆత్మానుసారంగా మీరు బ్రతకండి, తప్పకుండా ఒక రోజున మీ కుటుంబ సమేతంగా ప్రార్థన అడుగు పెడతారు. హల్లెలూయా, దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఎప్పుడో చెప్పనా, జీవిత కాలం నీవు ఆత్మానుసారమైన వ్యక్తిగా నువ్వు జీవించినప్పుడు. మూడే మూడు మాటలు చెప్పిన, ఒకటి పరిశుద్ధుడు ఆయన, రెండవది ప్రేమస్వరూపి, ఆఖరిది ఈ మూడు స్వభావాలు నీలో ఉంటే నిన్ను కూడా మరణం ఏమి చేయలేదు, నీవు నేను మరణానికి ఏమాత్రం కూడా భయపడిన అవసరం లేదు. దేవుడి మాటలు మన వినికిళ్ళు దీవించి ఫలభరితంగా మార్చును గాక. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం.
దయచేసి అందరం మోకరించుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించుదాం, చక్కగా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం.